నమస్తే, నేను మీ షఫీ. వెల్కమ్ టు ఐ6 న్యూస్. ఈరోజు మనం పోలీస్ పటేల్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆయన హాయ్ బ్రో, మంచి ఇంట్రడక్షన్. పోలీస్ పటేల్ ఏంటన్న? వీడు హీరో ఐపీఎస్ ఆస్పిరెంట్. సో పోలీస్ అవ్వాలనేది వాళ్ళ తాత కోరిక. సో అందుకని వాళ్ళ తాత పోలీస్ పటేల్ అంటుంటాడు. సో బట్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతుంటాడు. సో అది దానివల్ల యా. ఓకే, చిట్టి పొట్టి చిట్టి పొట్టి అంటే ఆ పొట్టి కాదు, మామూలుగా చిట్టి పొట్టి అంటారు కదా ఇంట్లో. చెల్లెల్ని చిట్టి అనో, బుజ్జి అనో, కన్నా అనో, నాన్న అనో, ఇలా అంటుంటాం కదా. సో అలా మేము చిట్టి అంటాం తనని. సో దానివల్ల దానికోసం పెట్టింది. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరిని చిట్టి అంటా ఉంటారు. సో వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో మా డైరెక్టర్ గారు చిట్టి పొట్టి అని పెట్టారు. ఎవరికి సార్? లేదు, నాకు ఇది థర్డ్ మూవీ యాజ్ ఎ లీడ్. అదే అందుకే నాకు కావాల్సింది. అదే అందరూ చేస్తున్నారు. సో మంచి సిస్టర్ సెంటిమెంట్ మూవీ చేస్తే, కొత్త వాళ్ళు సిస్టర్ సెంటిమెంట్ మూవీస్తో రారు జనరల్గా. థ్రిల్లరో, లవ్ స్టోరీయో, ఇంకోటి ఏదో చేస్తారు, యాక్షన్ బ్యాక్డ్రాప్లో చేస్తారు. బట్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను అదే ఫీల్ అయ్యా. కొత్త వాడికి ఇలాంటి సిస్టర్ సెంటిమెంట్ మూవీ చేయడం అనేది ఫస్ట్ కొత్తగా ఉంటుంది. దానికి తోడు ఈ మూవీలో చాలా మంచి విషయాలు అడ్రస్ చేస్తున్నాం. మంచి సోల్ ఉంది మూవీలో. రెగ్యులర్ సిస్టర్ సెంటిమెంట్ సినిమాలాగా ఇది ఉండదు, విచ్ ఈస్ బియాండ్ చాలా విషయాలు మనం ఇందులో చెప్తున్నాం. సో అందుకని అది నచ్చి ఈ సినిమా చేస్తున్నాం. ఓకే, ఎలా ఉంది? చాలా బాగా. అంటే ఎలా అంటే, ఈ మధ్య యూత్ కనెక్ట్ కావచ్చు, లవ్ సినిమా కనెక్ట్ అవుతాయి. మీరు అన్న చెల్లి సెంటిమెంట్ సినిమాలు చూస్తున్నారు, రాఖీ సినిమా లాగా అన్న చెల్లి సినిమా చూపిస్తున్నారు. ఓకే, ఎలా యాక్సెప్ట్ అవుతారు మూవీ కథని మీరు? స్క్రిప్ట్ చాలా బాగుంది. ఇట్స్ అబౌట్ అ ప్యూర్ బాండింగ్ బిట్వీన్ అ బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే, సో స్క్రిప్ట్, వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఇట్సెల్ఫ్ ఐ బ్యాడ్లీ వాంటెడ్ టు డూ ఇట్. ఓకే, మీరు హీరో తన సిస్టర్? అంటే ఇద్దరు హీరోయిన్లు. మీ హీరోయిన్ ఎవరన్నా? హీరోయిన్ ఉంటుంది, అమ్మాయి, ఒక అమ్మాయి ఉంటుంది. నాకు లవ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మాకు హీరో పెళ్లి కొడుకుంటాడు. యా, అంటే జోడి హీరోయిన్. సరే, వికీ. అంటే జోడి హీరోయిన్ కూర్చోవాలి కదా? అంటే అది ఎక్కువ మా ఇద్దరి మీదనే ఎక్కువ ఉంటుంది సినిమా అంతా. సో అంటే హీరోయిన్ కూడా ఉంటుంది చాలా వరకు పోర్షన్. అమ్మాయి ఈరోజు రాలేదు, వేరే షూట్లో ఏదో ఉంది. అమ్మాయి కూడా మంచి రోల్. అమ్మాయికు, అమ్మాయి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది. అంటే స్టార్ట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, సినిమా ఎండ్ అయ్యేసరికి ఒకలాగా రియలైజేషన్ వచ్చి అమ్మాయి మారిపోవడం, అది ఒక మంచి ఆర్క్ ఉంటుంది. అమ్మాయి చాలా మంచి క్యారెక్టర్. అవును, అంతకన్నా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మనం గోరింటాక్ తీసుకున్నా, పుట్టింటికి రాచెల్లి తీసుకున్నా, ఎప్పుడూ ఉండేది ఏంటంటే చెల్లికి ప్రాబ్లం రావడం, అన్నెళ్ళి సాల్వ్ చేయడం అనేది జనరల్గా రొటీన్గా ఉండేది ఫార్ములా. బట్ ఇది అది ఉంటూనే అంతకు మించి, అంటే వీడి సిస్టర్ అనే కాదు, ఇప్పుడు ఫాదర్కి ఒక సిస్టర్ ఉంటుంది, మదర్కి ఒక బ్రదర్ ఉంటాడు, నాన్నమ్మకు ఒక బ్రదర్ ఉంటాడు, తాతకు ఒక సిస్టర్. సో వాళ్ళందరి యొక్క పెయిన్ని, వాళ్ళందరి ఎమోషన్ని చూపిస్తున్నాం ఈ సినిమాలో. అదే చెప్పాను కదా, మీకు సిస్టర్ ఉందా? అయితే చూడాల్సింది. మీ సిస్టర్ గొప్పతనం తెలుస్తుంది నీకు, మీ సిస్టర్ వాల్యూ తెలుస్తుంది నీకు. రేపు పొద్దున్న మీ సిస్టర్ పెళ్ళి వెళ్ళిన తర్వాత తను ఎలా ఫీల్ అవుతుంది, ఎలా ఉండబోతుంది, తనకు నేను ఎంత గుర్తొస్తాను అనేది మీ ముందే చూపిస్తున్నాం. నువ్వు చిన్నోడి కాబట్టి అంటే మీ చెల్లికి ఇంకా పెళ్ళి అయ్యి ఉండకపోవచ్చు, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ సిస్టర్ అయ్యో మా సిస్టర్ నన్ను ఎంత మిస్ అవుతుందో ఏంటో అని ఈ సినిమా చూసాక ఫీల్ అవుతారు. మీరు అనుకో ఫ్యూచర్లో ఇలా ఉండబోతుంది, సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందే జాగ్రత్త పడతారు. ముందు జాగ్రత్త పడతారు. సో మీ సిస్టర్ కోసమైనా మీ సినిమా చూడాలి, ఓన్లీ రీజన్. అది చాలా, ఇంకేం కావాలి? అంటే పక్కన మీ చెల్లి అందంగా ఉంది, ఏదైనా ప్లస్ చేయాలంటే పక్క అన్న సొంత భయం, అన్న సొంత టైం భయం. ఖచ్చితంగా మాట్లాడలేకుంటున్నాం. ఖచ్చితంగా అన్న, అన్న ఈ అన్న చాలా అగ్రెసివ్. మీ దగ్గర నాసా వాళ్ళ నెంబర్ ఉందా అండి? నాసా అంటే వాళ్ళు చెప్పారు కదా చందమామ ఎక్కడో 3,000 కిలోమీటర్ దూరం ఉండాలని. ఎక్కడ ఉన్నారు? 3 మీటర్ల దగ్గర ఉన్నారు మీరు. అయ్యా, థ్యాంక్ యూ కాంప్లిమెంట్.